మీ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో మా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మీ విజయం కోసం మనం ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ మీరందరూ కూడా దాదాపు అది దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా ఎదిగే వారిని సామాజిక సేవ చేసేవారిని ధనం ఇవ్వకున్నా సరే కానీ మీరు భుజం తట్టి నేనున్నా బిడ్డ మీరు ముందరికి నడండి మీ వెంబడి మేమున్నాం అనేటువంటి ఒక ధైర్యాన్ని మాత్రం ఇవ్వండి అని కోరుకుంటున్నా. అన్నగారు ఉంది ఇంత తక్కువ మంది వచ్చినప్పటికి కూడా ఈ కార్యక్రమానికి అన్నగారు రా ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికలు రానున్నాయి. సింగిల్ విండో ఎలక్షన్స్ కానీ మార్కెట్ కమిటీ ఎలక్షన్స్ కానీ మార్కెట్ కమిటీలో మనం వచ్చినట్టుగా నేను అనుకుంటున్నా. వచ్చినా రాకున్నా మన అభివృద్ధి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి అభివృద్ధి చేసుకోవాలంటే అది అధికార పార్టీతో సాధ్యమవుతుంది. అందరి అండదండలతో మీరు కలిసిమెలిసి ఉండి మన గ్రామాలను అభివృద్ధి చేసుకుంటే ఇవాళ సర్పంచమైన సన్మాన కార్యక్రమానికి అటరావు గారికి రాజేంద్ర గారికి అలాగే ఎన్నో వ్యయ ప్రయాసలు పూర్తి మరి గత సర్పంచ్ ఎలక్షన్లో గెలిచిన సర్పంచులకు ఉప సర్పంచులకు ఈనాటి సమాచారం సార్ కొంచెం సైడ్ సార్ 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 ఒకసారి అందరూ సార్ అక్కడ ఒక్కసారి ఇక్కడ అందరు సార్ అందరూ ఒకసారి ఇక్కడ చూడండి. అదేవిధంగా గుంటూరు రాజేష్ సార్ ఇక్కడ చూడండి. సార్ అందరూ ఒకసారి ఇక్కడ చూడండి. రాయపట్నం ఉండాలి గారు దామోదర్ గారు
అన్మల్పేట సర్పంచ్. బల్వంతపూర్ గడిగొప్పల రమేష్ గారు. గడికొప్పల గోపాల్ గారు వేదిక మీదకి రావాలి. బొడ్డు రమేష్ గారు ఒకసారి మంచిగా తిన్నారు. రంగసాగర్ పెట్టి మల్లయ్య గారు. సార్ అందరు ఇక్కడ ఉండాలి. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా నలుమూలలో మొన్న జరిగిన సర్పంచ్ల ఎలక్షన్లో పెరక సంఘం కుల నుండి గెలిచిన సామాజిక వర్గం నుంచి గెలిచిన సర్పంచులను ఉప సర్పంచులను వార్డు సభ్యులను సన్మానించి గౌరవించే కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన సోదరుడు జిల్లా అధ్యక్షుడు నాకు తెలిసిన అనుకుంటా మీ క్యాస్ట్ నుంచి ఇన్నిసార్లు ఎవరు గెలవలేదు. ఉట్రాజపల్లి నుంచి నాలుగోసారి సర్పంచ్ గెలిచిన తమ్ముడు బాలమండలం గారికి గౌరవ ప్రదానం. మన జగిత్యాల ఒకటి జగిత్యాల పెరిగి ఇక్కడ చదువుకొని మళ్ళీ ఇక్కడే వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి సామాజిక వర్గం ఎక్కడ ఏంది అనేది నాకు కొంత పూర్తి అవగాహన ఉంది. అలా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి మన దాంట్లో భాగంగా ఈ పెరిక సంఘం పురోగతి క్షత్రియ సంఘం అని మీరు పిలుచుకునే ఈ పెరిక సంఘం మన ప్రాంతంలో వ్యవసాయ ఆధారంగా జీవనం చేసుకుంటూ
అదేవిధంగా ఇవాళ చదువుకుంటూ రాజకీయంగా కూడా ఎదిగినందుకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరొకసారి గత 4.5 సంవత్సరాలుగా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు, అప్పుడు ఓడిపోయినాడు. నా వంతుగా ఇక్కడ కులసంఘం కోసం నిధులు అడిగితే కల్లడం కానీ మౌరపల్లికి, అదేవిధంగా గుట్రాజిపల్లికి, హనుమాజిపేటకు, అలాగే చోట్ల కూడా కులసంఘాలకు నిధులు ఇచ్చుకోవడం జరిగింది. దాదాపు 10 కలిపి 10 లక్షల రూపాయలు. అదేవిధంగా మరి ఇప్పుడు జయించాల కోసం అడుగుతున్నారు. చాలా సమంజసం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ ఒకటి ఉండాల్సిందే, ఎందుకంటే కొంత కులపరమైన కార్యక్రమాలు, రెండవది ఎన్నో మంచి చెడు కార్యక్రమాలకు కూడా మూడో పుట్టినకో పెళ్లిలో మంచుకో చెడుకో అనొకటి ఉండాలి. ఏది లేకపోతే ఎవరైనా కాలం చేస్తే వాళ్ళ ఇంటి కాలం కిరాయి ఇంటి ఉంటుంది, అదన పెట్టుకుంటుంది అనుకోటి ఉండాలి. నేను చెప్పాలంటే ప్రతి సమయాన్ని అది మేము పూర్తి అర్థం చేసుకోవాలి సార్. అంటే దీంట్లో భాగంగా నేను చెప్పేది ఏంటంటే స్థలం ఇవ్వడం అనేది మాత్రం కొద్దిగా సమస్య ఉండదు. నెక్స్ట్ తక్కువ రోడ్డు అంటే రాజకీయంగా కూడా ప్రభావితం చేయగలిగే సామాజిక వర్గం అనేది నాకు ఇయ్యాల రాజకీయాలు కలిసి కాదు. ఈడ మూడు ముందర కూర్చొని మూడు ముచ్చట చెప్పడం కాదు, ఆడే నాకు తెలుసు. అంటే ఎప్పుడు కూర్చొని చెప్పినా 25 సంవత్సరాల కింద. సో కాబట్టి తప్పకుండా పురోగతి క్షత్రియ వ్యతిరేక సామాజిక వర్గానికి నా వంతుగా జగిత్యాలలో రాజకీయ పరంగా కానీ లేకపోతే సంఘ భవన పరంగా తప్పకుండా నా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మంచి కార్యక్రమం, జిల్లా స్థాయి కార్యక్రమం, తమ్ముడు రాజు చెప్పినట్టు జిల్లా హెడ్ క్వార్టర్ శాసనసభ్యులు ఉన్నా ఖచ్చితంగా మీరు అక్కడందరూ కూడా మన శాసనసభ్యులు ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయినా కానీ మీకు ఏదైనా జగిత్యాల హెడ్ క్వార్టర్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి మీరు ఇక్కడ వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది, ఉద్యోగ రీత్యా వచ్చే అవకాశం ఉంది, వైద్య రీత్యా వచ్చే అవకాశం ఉంది, విద్య పట్ల వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డెఫినెట్గా ఈ ప్రాంతానికి జయించాలే మెయిన్ ఇదైతే కాబోతుంది. నేను ఇక్కడ స్థానికంగా ఉంటా కాబట్టి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు మంచి అవకాశం ఇచ్చిన తమ్ముడు బాలముకుందన్ గారికి, అదేవిధంగా మీ అందరికి వేదిక పెరిగిన మిత్రులందరికీ, పురోహిత్ శెట్టి వంశులందరూ కూడా